మాయ రోగాలు మాయ మౌనోహ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కడుపు నొప్పులు ఐదిగం సటాట్ కరణ సేత సఫా చేసిండు. అరే సతిగా ఏమైంది నీకు? కడుపు నొప్పి. కడుపుల నొప్పా? ఓం కడుపు నొప్పాయ నమః. కడుపు నొప్పిలా కడుపు నొప్పి మందు గోళీలు సూది మందులు లేకుండానే తక్కువగా వాలాయ నమః. ఇది తీసుకపోయి ఇంటికాడ ఊరు ఫోగేసుకో. కడుపులో నొప్పి వస్తే డాక్టర్ తనుకోవాలి. నువ్వేంద్రా సూది గోలొద్దంటున్నావు? ఏంటమ్మంట? అమ్మా సాఫిత్రమ్మా, నీకు ఉబ్బాసం ఎక్కువైంది, ఊకూకే నన్ను వాళ్ళకరిస్తావు ఎందుకమ్మా? ఇది పొయ్యిల మంట కాదు, ఉబ్బాసం తక్కువగానికి ఇగో ఇంత ఇంగలం ఇస్తా, చేతి వాటు వేసుకొని గుట్టుక్కున మింగు. నాకు ఉబ్బాసం లేదు, కిబ్బాసం లేదు. ఇది ఎక్కడ వైద్యం రో నాయన? ఓం సర్వం రోగం నివారణం. చలి జ్వరం రెండునయా? ఓం నీల ఫరాయ నమః. డోలో ఫరాయ నమః. రోగం మందాయ నమః. నీకు మందు గోళీలు సూదు లేకుండానే తక్కువైతుంది, దండం పెట్టుకో. ఏ దగ్గరికి రాకు, మీసాలు కలిపోతాయి. జ్వరం వస్తే యాగమేంద్రా, నువ్వు డాక్టర్ వారా పెద్ద చెప్తున్నావు వాళ్ళందరికి. ఓం డాట్కర యాగమాయ నమః. డాట్కర యాగమాయ నమః. అమ్మ సాఫిత్రమ్మ, నీకు సౌరం పెట్టుకుంటే నెత్తిన వస్తున్నారా? ఈ బూర్ద తీసుకొని సౌరం మీద జల్లుకో. నీకు దండం పెడతాను, డిశ్చార్జింగ్ చేయకు. ఇక్కడ పేషెంట్లు చాలా మంది వచ్చిండ్రు, అందరు నడుచుకోవాలేదా? ఏంది నీ ప్రాబ్లం? ఏంటి కూర్చో. ఏంటి నెత్తి తిరుగుతున్నారా? మరి పెగ్గు మీద పెగ్గేస్తే నెత్తి తిరగ ఏం తిరుగుతుంది? ఇది బీరు కోటల యాగం కాదు, పెగ్గు పెగ్గుతోనే తక్కువ అవుతుంది, ఇంటికో ఇంకో పెగ్గి తగ్గిపోతుంది పో. అయినా కానీ నువ్వు యాగం చేసుడేంది? పేషెంట్లు వచ్చి నీ తాన కూర్చొని వాళ్ళ రోగాల గురించి నీకు చెప్పుడేంది? నాకైతే ఏం అర్థమైతలేదు. ఏమైంది నీకు? ఏదో అయిందా మొత్తం పిచ్చి పిచ్చి ఉంది, నాకే అర్థమైతలేదు. అర్థమవుతున్నదా? ఓం పిచ్చి పిచ్చాయ ఆగమాగం గాలి గాలి పెద్ద రోగాల అర్థం కానీ ఇవన్నీ ఎస్క్రియలు బిస్క్రియలు మన తాను లేవు, బూరుతున్నది. నీకు ఏం అలవాటు ఉన్నది? ఛాయ్ ఒక్కటే ఉన్నదా? ఛాయ్లో కలుపుకొని తాగు. అబ్బా నువ్వు పెద్ద చదువుకున్న యాంకర్ లేక మాట్లాడుతున్నావు? ఎక్కువ మాట్లాడకిరా, మూతిఫాన్ రాలతో ఏమనుకుంటున్నావు? ఎలిఫా ఏంద్రో పెద్ద నన్నే గనిగని మాటలు అంటున్నావు. నీ సంత పంట మొక్కబడి ఎక్కడికించో. పంట రాలిపోతే తొరిఫాన్లతో ఆటలు చెప్పనీక రాదనుకుంటున్నావా? మళ్ళా ఒక యాగం చేస్తున్నానుకో, పాల పండ్లు వస్తాయి నీకు. యాగాల పండ్లు వచ్చుడేంద్ర, యాగాలకు రోగాలు తగ్గుడట. నీకెవరు చెప్పింది ఇదంతా? ఎంజీబీఎస్ చదివిన డాక్టర్లే గాంధీ దవాఖానలో యాగం చేస్తున్నారు, మృత్యుందయ్యా యాగము. వాళ్ళు చేస్తే తప్పులేదు కానీ నేను చేస్తే తప్పు వచ్చిందా? అంటే డెలివరీ కసిన తల్లి పిల్ల మంచిగా ఉండాలని డాక్టర్లు యాగం చేసిండ్రు. నువ్వేం చేస్తున్నావు? నువ్వేమో పెద్ద డాక్టర్వే. నా యాగంలో ఈ రోగం ఆ రోగం అంటాను ఏం లేదు తల్లి, సర్వ రోగం నివారణం యాగం ఇది. అన్ని రోగాలకు తక్కువైతుంది. డాక్టర్లు చేసింది గొప్ప ప్రయత్నం రా, ఎందుకంటే సర్కార్ దవాఖానలకు వచ్చే పేషెంట్లు పైసా పెట్టలేని పేదోళ్ళే కదా, అందుకోసం అట్లా చేసిర్రు. ముందుగా ప్రైవేట్ దవాఖానలో ముందలనే పెడితే గిడ పొగ పెట్టినా అంటాను ఎలాగొట్టిర్రు, అందుకోసానికే సర్కార్ దవాఖాన పక్క పొంటి పెట్టినా. ఇది ఎవరు ఏమంటలేరు, రోగాలు ఉన్న వాళ్ళు అందరికి తక్కువ అవుతుంది. అది కాదు సత్తి, డాక్టర్లకు వైద్యం తెలుసు, అయ్యే వాళ్ళకి మంత్రాలు తెలుసు, కానీ నీకేం తెలుసు అని యాగం చేస్తున్నావు నువ్వు? యాగాలు చేస్తే కరుణించే దేవుడు ఉండంగా, డాక్టర్లు దవాఖాన్లు మందులు సూదులు గోళీలు ఎందుకు చెప్పు? ఈ పొరల మనవడ నగిరితో నెత్తినొప్పే కాలిపోయింది అన్న. ఒక నెత్తినొప్పి గోళీ ఉంటే ఇవి నేను వేసుకుంటా. దానికి గోళీలు ఎందుకు సాఫిత్రమ్మ? ఈ యాగంలో బూడిద తీసి పొట్లం కట్టిస్తా, పొద్దుగాల మాఫు వాడుకో, తక్కువ అయిపోతుంది. నువ్వు చూడు ఇంకిట్లని చెయ్యి, ఆర్తలు చదువుడు అయిపోగానే సల్లటి నీళ్ళు తీసుకొచ్చి నీ మంట మీద గుమ్మరిస్తా, అప్పుడు చక్కగా అవుతావు బిడ్డ. ఓ పేషెంట్ యాంకర్ అమ్మా, ఈ యాగంలో సల్లనీళ్ళు ఓసవదలు, సర్కార్ దవాఖానలకు వెళ్ళి రోగం వచ్చిలో దొరకరా? యాగం చేసి తక్కువ చేస్తా. ఏంటి నేను పేషెంట్లను దొరకరా? వల్ల ఎట్లా కనిపిస్తున్నా నీకు? డాక్టర్ కి పేషెంట్లకు అనుసంధానమైనది ఈ సత్యయాగం. చూసిరు కదా డాక్టర్ సార్లు, యాగాలతో రోగాలు పోతాయని మీరు అట్లా చేస్తే మా సత్తిగా నా సుంటోళ్ళు నిజంగానే నమ్మే వాళ్ళు కూడా యాగాలు చేస్తారు. ఇక అగో అగో ఎక్కిచెక్కిచ్చి ఎట్లా చెప్తున్నావు చూడు, డాక్టర్లకే చెప్పేటంత తెలివి మాత్రం అలవైన నువ్వు.